Welcome to Gain Tech Info. Hi friends, welcome back to Gain Tech Info. ఈ వీడియోలో మనం LED బ్లింక్ ప్రాజెక్ట్ గురించి నేర్చుకుందాం ఆర్డినో యూస్ చేసి. ఆర్డినో ట్యుటోరియల్స్లో ఇది థర్డ్ వీడియో. మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, అది చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తే కనుక మీకు ఈ బ్లింక్ ప్రాజెక్ట్ అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ప్రాజెక్ట్కి నేను ఆర్డినో యూఎన్ఓ యూస్ చేస్తున్నాను. సో ఈ ఆర్డినో యూఎన్ఓకి నేను LED అనేది 13th పిన్ కనెక్ట్ చేస్తాను. సో స్పెసిఫిక్లీ 13th పిన్ అంటే ఏం లేదు, మీరు ఏ పిన్ అయినా తీసుకోవచ్చు 1 to 13 పిన్స్లో. బట్ నేను 13th పిన్ ఎందుకంటే ఆ 13th పిన్ పక్కన మనకి గ్రౌండ్ పిన్ అనేది ఉంటుంది. సో LED కనెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందని నేను 13th పిన్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం కోడింగ్ పార్ట్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆర్డినో సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్. ప్రీవియస్ వీడియో చూస్తే కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది దీని మీద. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ వాయిడ్ సెటప్లో పిన్ 3 ఇవ్వాలి, అంటే ఏ పిన్ నుంచి అవుట్పుట్ తీసుకున్నాం, ఏ పిన్ నుంచి ఇన్పుట్ తీసుకున్నామని. సో ఈ పర్టికులర్ బ్లింక్ ప్రాజెక్ట్కి మనకి ఓన్లీ అవుట్పుట్ ఉంటుంది, అది కూడా 1 పిన్, అంటే LED ఏ పిన్కి అయితే కనెక్ట్ చేస్తామో ఆ పిన్ నుంచి మనకు అవుట్పుట్ ఉంటుంది, అది కూడా డిజిటల్ ఫార్మాట్లో. ఓన్లీ 1 పిన్ సరిపోతుంది మనకి. సో ఇక్కడ మన పిన్ 3లో ఆ 13th పిన్ అవుట్పుట్గా డిక్లేర్ చేద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు పిన్ 3 అనేది కలర్ చేంజ్ అయింది నేను టైప్ చేసినప్పుడు, అంటే మనం ఇచ్చిన కమాండ్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు. సో ఇక్కడ ఆర్డినో సాఫ్ట్వేర్లో కోడింగ్ అనేది K-sensitive. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పిన్ 3లో M అనేది క్యాపిటల్. సో నెక్స్ట్ పిన్ 3లో బ్రాకెట్స్లో మనం 13th పిన్, ఎందుకంటే మనం యూజ్ చేసే పిన్ 13th పిన్ కాబట్టి 13th పిన్ కామా 13th పిన్ నుంచి మనకి అవుట్పుట్ కావాలి. సో మనం దీనికి అవుట్పుట్ అని ఇస్తాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు అవుట్పుట్లు అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ మనకి సెమికాలన్ ఇవ్వాలి, మనం సి లాంగ్వేజ్లో యూస్ చేస్తాం కదా, ప్రతి స్టేట్మెంట్ కూడా మనం సెమికాలన్ అనేది యూస్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ లూప్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకి పిన్ 3లో ఓన్లీ 1 పిన్ సరిపోతుంది. నెక్స్ట్ లూప్, లూప్లో మనకు తెలిసిందే కదా, లూప్ అంటే మనం ఇక్కడ లూప్ లోపల మనం ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నీ కూడా రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో మనకి బ్లింక్ ప్రాజెక్ట్లో ఫస్ట్ ఏమవ్వాలంటే LED అనేది హై అవ్వాలి. డిజిటల్ ఫార్మాట్ కాబట్టి మనం డిజిటల్ రైట్ అనేది యూస్ చేస్తాం. రైట్ ఎంతంటే మెయిన్ అవుట్పుట్ రావాలి కదా మనకి, సో అందుకు డిజిటల్ రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు డిజిటల్ రైట్లో కూడా W క్యాపిటల్. సో మనం డిజిటల్ రైట్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ సిగ్నల్ అనేది డిజిటల్లో ఇచ్చాం. సో అది సిగ్నల్ అనేది అవుట్పుట్ రావాలి కాబట్టి మనకి రైట్ అనే కమాండ్ యూస్ చేసాం. సో నెక్స్ట్ డిజిటల్ రైట్లో బ్రాకెట్ ఏ పిన్, మనం యూస్ చేసే 13th పిన్ కదా, సో 13th పిన్ ఫస్ట్ LED ఆన్ అవ్వాలి, అంటే మనకి సిగ్నల్ అనేది హై అవ్వాలి. హై, నెక్స్ట్ అగైన్ క్లోజ్ బ్రాకెట్ సెమికాలన్. ఓకే, ఇక్కడ చూడొచ్చు హై అనేది కూడా ఆల్ క్యాపిటల్ లెటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు వాయిల్ లూప్లో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే, ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, సో LED అనేది ఆన్ అవుతుంది. నెక్స్ట్ మనకి LED ఆఫ్ అవ్వాలి, బట్ ఇక్కడ మనకి LED ఆఫ్ అవ్వడానికన్నా ముందు ఒక టైం ఉంటుంది కదా, సో టైం ఇంటర్వెల్, అంటే ఎగ్జాంపుల్ 1 సెకండ్ తీసుకున్నాం అనుకోండి, 1 సెకండ్ LED ఆన్ అయిన తర్వాత LED అనేది ఆఫ్ అవ్వాలి. సో మనకి వెంటనే మీరు LED ఆఫ్ అనే కమాండ్ ఇచ్చారంటే, అంటే LED ఆఫ్ అవ్వడానికి స్టేట్మెంట్ ఇచ్చారంటే అది వెంటనే ఆఫ్ అయిపోతుంది, ఎలాంటి టైం ఇంటర్వెల్స్ ఉండదు, అది మనకు కూడా తెలీదు. సో అది అలా ఇవ్వకూడదు మనం, తప్పది. సో ఏం చేయాలంటే మనకు డిలే టైం ఇవ్వాలి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ మళ్ళీ టైప్ చేసిన తర్వాత. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను డిలే టైం ఇచ్చాను, ఇక్కడ డిలే 500 అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే డిలే అంటే డిలే నెక్స్ట్ స్టేట్మెంట్కి డిలే అవ్వమని, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ డిలే తర్వాత నేను ఇక్కడ ఏమన్నా స్టేట్మెంట్ టైప్ చేశానంటే అది డిజిటల్ రైట్ ఈ స్టేట్మెంట్ తర్వాత నెక్స్ట్ ఈ డిలే టైం
నేను ఇక్కడ స్పెసిఫై చేసిన టైం తర్వాత మాత్రమే అది నెక్స్ట్ కమాండ్కి వెళ్తుంది, అంటే నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది. సో అండ్ నేను 500 అని టైప్ చేశాను డిలే టైం. ఈ 500 అనేది ఎంత టైం డిలే అవ్వాలని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే 500 ఏంటంటే ఇక్కడ మనం డిలే చేయాల్సిన టైం అనేది మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. అంటే 500 మిల్లీ సెకండ్స్ అంటే మనకి ఒక హాఫ్ సెకండ్ అని. నేను ఇక్కడ డిలే టైంలో 500 బదులు 1000 ఇచ్చానంటే 1000 మిల్లీ సెకండ్స్ డిలే చేయమని, అంటే 1 సెకండ్ డిలే చేయమని. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎల్ఈడి ఆన్ అయింది, మనకి డిలే అయింది. నెక్స్ట్ ఆఫ్ అవ్వాలి, అంటే డిజిటల్ రైట్ ఏ పిన్, మనకి 13th పిన్నే కదా, 13th పిన్ ఇక్కడ లో అవ్వాలి. సో మీరు కేస్ సెన్స్ టు క్యాపిటల్స్ అండ్ స్మాల్స్ క్లియర్గా చూసుకోవాలి. సో లో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమైందంటే ఫస్ట్ ఎల్ఈడి అనేది ఆన్ అయ్యింది, నెక్స్ట్ హాఫ్ సెకండ్ అంటే 500 మిల్లీ సెకండ్స్ డిలే అయింది ఈ థర్డ్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి. అంటే ఒక హాఫ్ సెకండ్ వరకు మనకి ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది, అండ్ నెక్స్ట్ మనకి ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడతోటి మనం కోడింగ్ ఎండ్ చేస్తామంటే, ఈ లో అనే స్టేట్మెంట్ తోటి మనం కోడింగ్ ఎండ్ చేస్తామంటే మనం యూజ్ చేసింది ఇక్కడ లూప్ కాబట్టి ఈ వెంటనే ఈ లో అయిన వెంటనే మళ్ళీ లూప్ పైకి వెళ్ళిపోయి ఎగ్జిక్యూషన్ అనేది మళ్ళీ డిజిటల్ రైట్లో 13th పిన్ హై అవుతుంది, అంటే మళ్ళీ ఎల్ఈడి ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆన్ అయిన వెంటనే హాఫ్ సెకండ్ వెయిట్ చేసి నెక్స్ట్ ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. సో ఆఫ్ అయిన వెంటనే ఎలాంటి టైం డిలే లేకుండా మళ్ళీ ఆన్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ లో అయిన తర్వాత టైం డిలే ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా మనం డిలే టైం ఇవ్వాలి. నేను మళ్ళీ సేమ్ 500 వేస్తున్నాను, అంటే హాఫ్ సెకండ్ అని, 500 మిల్లీ సెకండ్స్ అని. సో ఇది మనకు కంప్లీట్ అయింది కోడ్ అనేది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కనుక డిజిటల్ లైట్ ఫస్ట్ ఎల్ఈడి ఆన్ అవుతుంది ఒక 500 మిల్లీ సెకండ్స్, అంటే హాఫ్ సెకండ్ తర్వాత మళ్ళీ ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. అంటే హాఫ్ సెకండ్ ఎల్ఈడి ఆన్ అయ్యి ఆఫ్ అవుతుంది, ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ అది 500 మిల్లీ సెకండ్స్ అంటే హాఫ్ సెకండ్ డిలే అయిన తర్వాత మళ్ళీ ఎల్ఈడి అనేది పైకి లూప్లో ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే హాఫ్ సెకండ్ టైం ఇంటర్వెల్లో ఎల్ఈడి అనేది ఆన్ అండ్ ఆఫ్ ఆఫ్ అవుతుంది. అంటే ఇదే మనకి బ్లింక్ ప్రాజెక్ట్. సో కోడ్ అనేది మనకి రెడీ అయింది కాబట్టి మనం దీన్ని ఫస్ట్ వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడొచ్చు పైన టిక్ సింబల్ ఉంటుంది కదా, ఇదే వెరిఫై. సో వెరిఫై పైన క్లిక్ చేస్తే ఇక్కడ కింద చూడొచ్చు కంపైలింగ్ స్కెచ్ అవుతుంది. సో డన్ కంపైలింగ్. సో స్కెచ్ అనేది కంపైల్ అయింది, ఎలాంటి ఎర్రర్స్ అనేది లేదు మనకి. సో ఇప్పుడు మనం ఆర్డునోకి వెళ్దాం, అంటే ఫిజికల్ బోర్డుకి వెళ్దాం, అంటే ఆర్డునోకి ఎల్ఈడి కనెక్ట్ చేసి దాన్ని మనం సిస్టమ్ కనెక్ట్ చేసి కోడ్ అప్లోడ్ చేద్దాం. ఇదే ఆర్డునో బోర్డ్. ఇప్పుడు మనం ఈ బోర్డ్కి ఈ ఎల్ఈడిని కనెక్ట్ చేద్దాం. ఇక్కడ మనం కోడ్లో స్పెసిఫై చేసినట్టు ఆర్డునోలో 13th పిన్కి మనం ఎల్ఈడి అనేది కనెక్ట్ చేస్తాం. సో ఎల్ఈడిలో పాజిటివ్ టెర్మినల్ మనం 13th పిన్కి కనెక్ట్ చేస్తాం, అండ్ నెగిటివ్ టెర్మినల్ అనేది గ్రౌండ్కి కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనం ఈ ఆర్డునోని మన పీసీకి కనెక్ట్ చేసి కోడ్ని అప్లోడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆర్డునో కనెక్ట్ చేసిన తర్వాత ఒక అప్లోడ్ చేసే ముందు ఒక ప్రోగ్రామ్ను ఒక చిన్న సెటింగ్ చూడాలి. సో ఫస్ట్ మెనూ బార్లో మనకి టూల్స్ అని ఉంది కదా, ఈ టూల్స్లో మనకి ఇక్కడ బోర్డ్ అని ఉంటుంది. ఈ ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ ఆర్డునో బోర్డు యూస్ చేస్తున్నామో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను యూస్ చేసేది ఆర్డునో యూఎన్ఓ. సో ఆర్డునో యూఎన్ఓ, అండ్ నెక్స్ట్ సేమ్ అగైన్ టూల్స్లో నెక్స్ట్ పోర్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆర్డునో అనేది మీ పీసీ యొక్క ఏ పోర్ట్ కనెక్ట్ చేస్తారో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు COM3కి ఆర్డునో అనేది కనెక్ట్ అయ్యి ఉంది, చూడొచ్చు మీరు. అండ్ అదే COM3కి నాకు టిక్ కూడా ఉంది, అంటే నేను COM3ఏ సెలెక్ట్ అయ్యి ఉంది నాకు డిఫాల్ట్గా. మీరు ఒకసారి అప్లోడ్ చేసే ముందు ఇవి చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం కోడ్ కూడా కంపైల్ చేస్తాం, ఎర్రర్స్ కూడా లేవు, అండ్ బోర్డ్ సెట్టింగ్స్ కూడా చేస్తాం. నెక్స్ట్ అప్లోడ్ చేద్దాం కోడ్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ బటన్ ఎర్రర్ మార్క్ కనిపిస్తుంది కదా, ఇది అప్లోడ్ బటన్ ఇది. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కోడ్ అనేది మీకు ఆర్డునోకి అప్లోడ్ అవుతుంది. మీరు చూడొచ్చు అప్లోడ్ అయ్యేటప్పుడు ఆర్డునో బోర్డులో TX అండ్ RX పిన్స్ ఉంటాయి కదా, అవి బ్లింక్ అవుతాయి ఒకసారి. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు మన ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది, ఆర్డునో కనెక్ట్ చేసిన ఎల్ఈడి అనేది. సో మీరు చూడొచ్చు హాఫ్ సెకండ్ టైం ఇంటర్వెల్లో ఎల్ఈడి అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది, ఎందుకంటే మనం కోడ్లో
500 మిల్లీ సెకండ్స్ ఇచ్చాం, అంటే హాఫ్ సెకండ్ ఇచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ మనం కోడ్లోకి వెళ్ళి చిన్న చేంజెస్ చేద్దాం. ఇక్కడ డిలే టైం అనేది 500 ఇచ్చాం కదా, ఇప్పుడు ఇది 1000 ఇద్దాం. సో అగైన్ హాఫ్ టైంలో కూడా డిలే టైం 1000. సో ఇప్పుడు మళ్ళీ కోడ్ అనేది అప్లోడ్ చేద్దాం. సో కోడ్ అప్లోడ్ అయింది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ బ్లింకింగ్ స్పీడ్ అనేది ఇంకా రెడ్యూస్ అయింది, అంటే టైం ఇంటర్వెల్ అనేది 1 సెకండ్కి పెరిగింది. సో 1 సెకండ్కి ఎల్ఈడి ఆన్ అవుతుంది అండ్ నెక్స్ట్ 1 సెకండ్ తర్వాత ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. సో ఇలా రిపీట్ అవుతుంది ఇది. మళ్ళీ ఇంకో చేంజ్ చేద్దాం. ఈ 1 సెకండ్ ఇచ్చాం కదా అప్పుడు, అంటే 100 మిల్లీ సెకండ్స్, దీన్ని 200 ఇద్దాం, అంటే 0.2 సెకండ్స్, సారీ 200. అండ్ అగైన్ హాఫ్ డిలే టైం కూడా 200 మిల్లీ సెకండ్స్ ఇద్దాం, అంటే 0.2 సెకండ్స్. అగైన్ అప్లోడింగ్. సో అప్లోడెడ్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ బ్లింకింగ్ స్పీడ్ అనేది పెరిగింది, అంటే టైం ఇంటర్వెల్ 0.2 సెకండ్స్కి రెడ్యూస్ అయింది. సో చూస్తున్నారు కదా. సో అండ్ డిలే టైం, రెండు డిలే టైమ్స్ ఈక్వల్ ఉండాలనే రూల్ లేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఆన్ డిలే టైం 200కి ఉంచేస్తున్నాను అండ్ ఆఫ్ డిలే టైం అనేది 1000 పెడతాను, అంటే 1 సెకండ్కి పెడతాను. ఇప్పుడు అప్లోడ్ చేస్తాను, అంటే అప్లోడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఎల్ఈడి గ్లో అవుతుంది, అంటే 0.2 సెకండ్స్ ఎల్ఈడి గ్లో అవుతుంది. అండ్ 1 సెకండ్ ఆఫ్లో ఉన్న తర్వాత మళ్ళీ అగైన్ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది, అంటే ఇక్కడ హాఫ్ ఎల్ఈడి ఆఫ్ అయిన టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో అప్లోడింగ్. సో అప్లోడెడ్. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎల్ఈడి ఆన్లో తక్కువ టైం ఉంటుంది అండ్ ఆఫ్లో ఎక్కువ టైం ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మెయిన్ ట్యూటోరియల్ ఏంటంటే ఆర్డునో కోడింగ్లో డిలే టైం గురించి ఇది. సో మీకు డిలే టైం ఎలా వాడాలనే తెలియడం కోసం ఈ బ్లింక్ అనే బేసిక్ కోడింగ్ ప్రోగ్రామింగ్ ఇది. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఏమైనా కావాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో నా కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, బాయ్. You can get live updates by subscribing to my web blog. The link is in description. Please like, share and subscribe. Activate bell icon to get notification.